వెల్కమ్ టు TR9 TV. నేను నీరజ. ఫిబ్రవరి 14న అమరులైనటువంటి వీర జవాన్లకు నివాళులు అర్పించిన ఏబీవీపీ నాయకులు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో స్థానిక శ్రీనివాస డిగ్రీ కళాశాలలో అమరులైనటువంటి జవాన్లకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి సుధాకర్ మాట్లాడుతూ 2019 ఫిబ్రవరి 14న జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిలో భారతీయ సైనికులను తీసుకువెళ్తున్న వాహనాల కాన్వాయ్ మీద లతీపురా కారుతో ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది. ఈ దాడి కారణంగా 40 మంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సైనికులు, ఒక ఉగ్రవాది మరణించారు. పాకిస్తాన్లో నెలకొని కార్యకలాపాలు సాగిస్తున్న ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ జైష్ ఏ మహమ్మద్ ఈ దాడికి బాధ్యత ఉన్నట్లుగా ప్రకటించుకుంది. దాడి చేసింది కాశ్మీరీ అయిన ఆదిల్ మహమ్మద్ దారే అని గుర్తించారని అన్నారు. అలాగే ఫిబ్రవరి 14ను దేశ ప్రేమికుల దినోత్సవంగా జరుపుకోవాలని అన్నారు. అనంతరం అమరవీరులైన జవాన్లకు నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నగర సంయుక్త కార్యదర్శి శివ, విద్యార్థులు, కళాశాల స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు. అంటే నేను ఒక 2 రోజుల కోసమని హైదరాబాద్కి వెళ్తే ఈ పరిస్థితి ఉంది. ఎప్పుడో ముక్కు మొహం తెలియని ప్రాంతంలో, ఎవరో దిక్కు మొహం తెలియని ప్రాంతంలో వెళ్ళి మన జవాను ఇక్కడున్న భారతదేశం వదిలేసి అక్కడ వెళ్ళి సేవ చేస్తున్నారంటే అది చాలా గొప్ప విషయం. ఈ విషయంలో ప్రతి జవాన్ని మనం గౌరవించాలి. అఫ్కోర్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళ ఇంట్లో నుండి ఒక జవాన్ వెళ్ళాలని వాళ్ళు ఎంతో మిలిటరీ కోసం ట్రై చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఐ అప్రిషియేట్. కాబట్టి మన జవాన్లు ఇంతలా కష్టపడుతుంటే మనం వాళ్ళను గౌరవించాలి. వాళ్ళకి జరిగిన నష్టాన్ని మనం గుర్తుపెట్టుకొని వాళ్ళకి సంబంధించిన ఏ చిన్న కార్యక్రమంలో మనం పాల్గొనాలి. ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ యాజ్ అన్ ఇండియన్. ఓకేనా? సో దీనికి సంబంధించి ఇంకా ఎస్ఎస్ఆర్ రావాల్సింది వస్తే ఇంకా చాలా బాగుండేది. సార్ వస్తే ఇంకా మంచి కొత్త విషయాలు చెప్పే అవకాశం ఉండేది. కానీ ఏదో ఎన్నికలు ఉండడం వల్ల దానికి సంబంధించిన మీటింగ్లో బిజీ అవ్వి రాలేకపోతుందంట. అందుకోసం నానే కలిసి మీటింగ్ చెప్పాలి. కాబట్టి మీరందరూ దీనిని ఇప్పుడే కాదు, నువ్వు ఫ్యూచర్లో కూడా దేశానికి సంబంధించి ఏ విషయంలో మీరందరూ దీంట్లో ఇటువంటి విషయాల్లో ఇటువంటి కార్యక్రమాలు బాగుంటారని మంది సిఆర్పిఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న కాన్వాయ్పై ఒక మావోయిస్ట్ కార్పై ఆత్మహత్య దాడి చేసుకున్నారు. ఈ దాడికి సంబంధించి అందరం మౌనం పాటించాం. ఒక 2 నిమిషాలు వీళ్ళకి నివాళి అర్పిస్తే చెందుకుంటుంది. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్
Serenity Module High School, Nakaram. Admissions are in progress. Call 0402714689 and 0402714869.